మనకి చామంతి పూలు సంవత్సరం పొడుగుతా ఇలా బాగా పూయాలి, గుత్తులు గుత్తులుగా చామంతులు రావాలి అంటే మనము పాట్ మిక్సింగ్ దగ్గర నుంచి దీనికి ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఎలా నాటాలి అనే దాని గురించి ఇవాళ చెప్తాను. నమస్కారం, దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు మై టెర్రస్ గార్డెన్. చూడండి, చామంతి పూలు ఇలా బాగా పూయాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ తీసుకోవాల్సింది ఏమంటే పాట్ మిక్సింగ్. పాట్ మిక్సింగ్లో నేనేం తీసుకున్నానంటే 3 వంతులు మట్టి, 1 వంతు కోకపిట్టు, 1 వంతు పశువుల ఎరువు, 1 పిరికెడు వేపపిండి వేశాను. దాంతోపాటు నేను 1 లేయర్ మట్టి వేసిన తర్వాత దాని మీద నేను ఇక్కడ చూడండి బనానా పీల్స్ ఎక్సెల్స్, దీంట్లో టీ పౌడర్ లేదు, టీ పౌడర్ మిక్స్ చేశారనమాట. అంటే మనము టీ కాసుకున్న తర్వాత వస్తుంది కదా ఆ పౌడర్ని, ఎండబెట్టిన పౌడర్ని ఇందులో మిక్స్ చేశాను. ఇది మాత్రం ఇది తర్వాత నేను జ్యూస్ ఇవ్వడం కోసం అది మెన్యూలు. అది వేసి పాటు మిక్సింగ్ తర్వాత 1 లేయర్ మట్టి వేసి నేను ఈ చెట్టుని, చామంతి చెట్టుని నాటుకున్నాను. నాటుకోవడం వల్ల నాకు ఇంత బాగా పూలు వచ్చాయి. ఈ పూలు బాగా ఉండాలి, ఇలాగే చాలా రోజులు ఉండాలి అని అంటే మనము ఫస్ట్ ఏం చేయాలంటే 1 పువ్వు పూసిన తర్వాత 15 రోజుల వరకు ఉంటుంది ఈ పువ్వు. ఇది 15 రోజులైంది ఈ పువ్వు. ఈ పూలు 15 రోజులైన పూలని మనం ఏం చేయాలంటే సిజర్ తీసుకొని ఇక్కడి వరకు ఆ పువ్వు ఇది ఉంది కదా దాని వరకు ఇలా కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసి తీసేస్తే నెక్స్ట్ ఉన్న ఇవి ఉంటాయి కదా, మొగ్గలు ఉంటాయి కదా, ఇవి చాలా హెల్దీగా పెద్ద పూలు పూస్తాయన్నమాట. అది ఒక మెథడు. ఇంకొకటి, దీన్ని నాటుకోవడం ఎలాగా అంటే దీన్ని కటింగ్ ద్వారా నాటుకున్నాను నేను. కటింగ్ ఎలాగంటే ఇది వచ్చేసి ఒక కొమ్మ, హెల్దీగా ఉండే చిగురు కొమ్మ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఈ కొమ్మ ఉంది కదా, ఇలా ఉన్న కొమ్మని మనము ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కిందున్న ఆకుల్ని ఇలా తీసేయాలి. తీసేసి మనము పాట్లో నాటుకోవాలన్నమాట. మనం గ్రోత్ చేస్తాం కదా చిన్న పాటు, ఆ పాట్లో నాటుకోవాలి. నేను ఇది నాటి 25 డేస్ అయ్యింది. ఇగో ఈ పైన ఉన్నాయి మొత్తం బతికి ఇది చిగురు వచ్చిందనమాట, కొత్తగా వచ్చిన ఆకులు ఇవి. దీన్ని మనము నెక్స్ట్ పెద్ద పాటలో నాటుకోవాలి. ఇంకొకటి, ఈ పాటుకి మంచిగా పూలు ఇంతగా పూయాలి అని అంటే 10-12 ఇంచు పాట్ మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి. అట్లా అయితేనే మనకి బాగా పూలు పూస్తాయన్నమాట. ఈ పూలు ఇలా ఉన్న పూలని, ఇంకా చాలా హెల్దీగా ఉన్న పూలని మనము చాలా రోజులు ఉంటుంది. ఇంకోటి, ఇది మనము మొక్కలు నాటుకోవడం వచ్చేసి మే నుంచి జూన్ మధ్యలో నాటుకోవాలి. ఎందుకంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు నవంబర్లో కూడా నాటుకోవచ్చు అనేది డౌట్ రావచ్చు, కానీ నవంబర్ డిసెంబర్లో నాటితే గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది దీని చామంతికి వచ్చేసి ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి ఆ టైంలో అది గ్రోత్ కాదన్నమాట. మనం ఎప్పుడైనా కానీ నాటుకోవాలి అనుకున్నప్పుడు మే నుంచి జూన్ మధ్యలో నాటుకోవాలి. జూన్ మధ్యలో నాటుకుంటే ఫ్లవర్స్ మనకి ఇంత బాగా వస్తాయన్నమాట. ఈ ఫ్లవర్స్ నాకు ఫిబ్రవరి వరకు కూడా, మార్చి వరకు కూడా ఉంటాయన్నమాట ఈ ఫ్లవర్స్. ఎందుకంటే ఇక్కడ మనము కొత్తగా పాత పూలను అన్నింటినీ ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు కొత్తగా ఈ చిగుర్లు ఉంటాయి కదా, ఈ చిగుర్లు మొగ్గలు వేసి ఇలా పూతలు పూస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు మనము మార్చిలో ఇది మొత్తం తీసేసి మే వరకు ఇది చిగురు రానిచ్చి అప్పుడు ఇవన్నవి కొమ్మలు అనేవి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 25 డేస్కి కొమ్మ బతికిపోతుంది, తీసి వేరే పాటలో నాటుకోవచ్చు. దీనికి వచ్చేసి నేను ఇంత హెల్దీగా నా మొక్కలు ఈ పువ్వులు పూయడానికి కారణం ఏంటంటే నేను దీనికి ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నమాట. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే నేను ఇచ్చేది ఈ ఆనియన్ పీల్స్, బనానా పీల్స్, ఎగ్సెల్స్ ఇవి మూడు కలిపి నేను 5 డేస్ 1 లీటర్ వాటర్లో 2 ఎగ్సెల్స్, 2 ఆనియన్ పీల్స్, 2 బనానా పీల్స్ నేను 5 డేస్ 1 లీటర్ వాటర్లో స్టోర్ చేసి పెట్టి ఆ 5 డేస్ తర్వాత ఆ వాటర్ అనేది ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అన్నమాట. ఇలా అయిన వాటర్ని నేను ఒక్కొక్క మొక్కకు వచ్చేసి ఒక 250 ml, ఇది 500 ml ఉంటుంది. నేను 250 ml ఒక మొక్కకు వచ్చేసి దాని మొదట్లో 15 రోజులకు ఒకసారి పోస్తానన్నమాట.
15 రోజులకు ఒకసారి పోయడం వల్ల దానికి వేరే ఇంకా ఫెర్టిలైజర్ అనేది అవసరం ఉండదు అన్నమాట. పూలు బాగా బలంగా వస్తాయి, పూలు పెద్దగా వచ్చి చాలా రోజులు హెల్దీగా ఉండడానికి ఇది అవుతుంది అన్నమాట. వీటికి చామంతి మొక్కకు వచ్చేసి మెయిన్గా వైట్ తెల్ల నల్లి వస్తుంది, మొగ్గ ఉన్నప్పుడు ఇది పెయిన్ బంక్ వస్తుంది. ఆ రెండింటిని నివారించాలంటే గంజి ద్రావణం కొంచెం అన్నం ఉడకబెట్టిన అన్నంలోంచి మనము గంజిని తీసుకొని ఆ గంజిని వచ్చేసి కొంచెం కుంకుడుకాయ రసము దాంట్లో కొంచెము ఇంగువ వేసేసి నేను ఈ మొక్కలకి మామూలుగా అన్ని డైల్యూట్ ఎలా చేసుకుంటాము వాటర్లో అలాగే డైల్యూట్ చేసి నేను దీనికి స్ప్రే చేస్తాను. అది గంజి ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మిల్లీ బగ్స్ కానీ ఇది పెయిన్ వంక కానీ గంజి అతుక్కుపోవడం వల్ల అది స్ప్రెడ్ అవ్వదు, ఇంకా అది నెక్స్ట్ డేకి మొత్తము రాలిపోతుంది. అది చేయడం వల్లనే నా ఫ్లవర్స్ ఇంత హెల్దీగా ఉన్నాయన్నమాట. లేదంటే అది పెయిన్ వంక వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ అంతా ఒక తరాగా అయిపోతాయి, అసలు ఫ్లవరే రాదు అన్నమాట దీనికి. ఫ్రెండ్స్ చూసారు కదా నా చామంతి, నా టెర్రస్ గార్డెన్లో చామంతి పూలు ఇంత హెల్దీగా పోయడానికి నేనేం చేశాననేది మీకు మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.